हेलो आल वेलकम बैक टू अवर चैनल मनम चिन्न जॉब मेल डिस्कस एपी स्किल डेवलपमेंट कॉर्पोरेशन जॉब मेल कंडक्ट जरूर अभी 27/9/2023 आ जॉब मेल जरूर लोकेशन वच्ची विश्वहिता डिग्री कॉलेज मदनपल्ले दीनिकि एवरैना अप्लाई चेसुकोवच्चु एपी लो एनी डिस्ट्रिक्ट वालू अप्लाई चेसुकोवच्चंडि ओके अयिते ई कंपनीस वच्ची पार्टिसिपेट चेस्तायि अन्नमाट हायरिंग की ई 5 कंपनीस मंची कंपनीस अनंडि इंका डीटेल्स लोकि वेल्दाम मुथूट फाइनेंस वालू जॉब रोल वच्ची जूनियर रिलेशनशिप एग्जिक्यूटिव अंड इंटर्नशिप एग्जिक्यूटिव अंडि దీనికి 20,000 ఇస్తారు లొకేషన్ వచ్చి మదనపల్లె క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేషన్ అండి 28 ఇయర్స్ అయితే బిలో అయితే ఉండాలి మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి రైటర్ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చి జాబ్ రోల్ సర్వీసెస్ ఇక సాలరీ వచ్చి 14,000 అండి లొకేషన్ బెంగళూరు డిగ్రీ ఐటిఐ డిప్లొమా మేల్ ఆర్ ఫీమేల్ 19-27 ఇయర్స్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అండి నెక్స్ట్ ब्लू डॉट एक्सप्रेस लिमिटेड वालू जॉब रोल वच्ची डेटा एंट्री सैलरी वच्ची 15,000 अंडी बेंगलुरु लोकेशन इकड़ा डिग्री आईटीआई डिप्लोमा मेलू फीमेल्स वच्ची 19-27 इयर्स मध्यलो उंडोल्लु अप्लाई चेसुकोवच्चु नेक्स्ट इंजीनियरिंग लिमिटेड सनसेरा इंजीनियरिंग लिमिटेड ट्रैनी जॉब रोल वच्ची ट्रैनी 13,000 इस्तारंडी बेंगलुरु लोकेशन డిగ్రీ ఐటీఐ డిప్లొమా మేల్ క్యాండిడేట్స్ 18-30 ఇయర్స్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ అండి ఫ్లిప్కార్ట్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ శాలరీ వచ్చి 11,000 అండి లొకేషన్ వచ్చి మదనపల్లె రాయచోటి కడప తిరుపతి వాళ్ళు దీనికి ఇక్కడ జాబ్ లొకేషన్ అయితే ఇదండి క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్ అండ్ డిగ్రీ మేల్ క్యాండిడేట్స్ అండి 18-30 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఓకే అయితే దీనికి మనం అప్లై చేసుకోవాలంటే మనం అప్లై ఫర్ జాబ్ మీద క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలండి ఇక్కడి నుంచి అయినా రిజిస్టర్ చేసుకోవచ్చు లేదా అప్లై ఫర్ జాబ్స్ నుంచి అయినా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓకేనా చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా 2 స్టెప్స్లో అయిపోతుందండి ఒకసారి అయితే అప్లై ఫర్ జాబ్స్ మీద క్లిక్ చేద్దాం ఓకేనా ఒకవేళ ఆల్రెడీ మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ యూజర్ నేమ్ అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ అండి పాస్వర్డ్ అంటే మీరు ఏదైనా ఒక పాస్వర్డ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అక్కడ ఇచ్చుకున్న తర్వాత ఏది ఒకవేళ ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకుని ఉన్నట్లయితే లాగిన్ అవ్వాల్సిన పద్ధతి చెప్తున్నాను యూజర్ నేము మీ యొక్క ఆధార్ కార్డు ఉంటుంది పాస్వర్డ్ వచ్చి మీరు ఏది పెట్టుకుంటారో అది ఉంటుందండి లేదా ఆర్ యూ ఏ న్యూ యూజర్ అయితే రిజిస్టర్ హియర్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనము క్లిక్ చేద్దాం ఓకే క్యాండిడేట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ స్టూడెంట్ పర్సూయింగ్ ఆర్ అన్ఎంప్లాయిడ్ పాస్డ్ అవుట్ ఏదైనా క్లిక్ చేస్తే రెండింటి కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈక్వల్గానే ఉంటుంది ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి యూజర్ షుడ్ హ్యావ్ మినిమం 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఓకే 14 ఇయర్స్ ఏజ్ కలిగి ఉండాలి యూజర్ మైట్ బీ అన్ఎంప్లాయిడ్ ఆర్ పర్సూయింగ్ ఇన్ రిజిస్టర్డ్ కాలేజ్ అండి చదువుతాను ఉండాలి లేదా అన్ఎంప్లాయిడ్ ఉండాలి ఇంకొకటి వచ్చి మనకు ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలండి మనము అన్ఎంప్లాయిడ్ అండ్ పాస్డ్ అవుట్ మీద క్లిక్ చేద్దాం అలా టిక్ మార్క్ వస్తుంది ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి మనం ఫిల్ చేయాల్సి ఉంటుందండి ఆధార్ నెంబర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మనకిక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే ఇక్కడ మనకి ఏజ్ ఎంత ఉందని వచ్చేస్తుంది జెండరు మ్యారిటల్ స్టేటస్ అండి అన్మ్యారీడ్ మ్యారీడ్ అని చూపిస్తుంది అక్కడ మీరు ఏదైతే అది క్లిక్ చేయండి రిలీజియన్ కేటగిరీ ఒకవేళ ఎవరన్నా ఇక్కడ ఆర్ ఏ రెసిడెంట్ ఆఫ్ ఏపీ అని ఉంటే మనం దీని మీద క్లిక్ చేస్తే అది అట్లా బ్లూ టిక్ క్లిక్ వచ్చేస్తుంది ఇక్కడ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేయండి ఇక్కడ ఎవరైనా ఫిజికలీ హ్యాండ్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళు ఎస్ అని ఇక్కడ క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది ఏ టైప్ ఆఫ్ డిసేబిలిటీ ఉంది అని చూపిస్తుంది మనము అది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ చూస్ ఫోటో మీ ఫోటోని ఆ ఫోటో వచ్చి 50 KB బిలో అయితే ఉండాలండి అట్లా మీ ఫోటోని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఎస్ ఇలా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ అండి ఈమెయిల్ అడ్రస్ ఈమెయిల్ మీరు
యూజ్ చేసుకున్న ఈమెయిల్ ఇవ్వండి, కాంటాక్ట్ నెంబర్ రెండు ఇవ్వండి, ఆల్టర్నేటివ్ నెంబరు కాంటాక్ట్ నెంబర్ రెండు ఇవ్వండి. ఏది ఫస్ట్ ఏది ఎక్కువగా యూజ్ చేస్తారో అది ఇవ్వండి. ఆల్టర్నేటివ్ మొబైల్ మీకు ఎవరిదైనా ఇవ్వచ్చు, మీ పేరెంట్స్ అది ఇవ్వచ్చు, లేదా మీకు ఇంకొక మొబైల్ అంటే ఇంకొక మొబైల్ నెంబర్ ఇవ్వండి, సరిపోతుంది. ఇక్కడ కింద డీటెయిల్స్కి వచ్చినట్లయితే ఇక్కడ రూరల్ అర్బన్ మీ యొక్క లొకేషన్ అడ్రస్ ఇక్కడ రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్, ఓకేనా. ఇలాగా సెలెక్ట్ చేసుకోండి. మీరు స్టేట్ ఎవరైనా బయట స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి, అందుకనే ఇక్కడ స్టేట్లు అన్ని స్టేట్లు కూడా ఇచ్చారు, ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ స్టేట్ క్లిక్ చేయగానే అన్ని స్టేట్లు చూపిస్తుందండి, ఓకేనా. ఇక్కడ వేరే స్టేట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ ఆర్ యూ రెసిడెంట్ ఆఫ్ ఏపీ అని ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలండి. అట్లా చూపించు అలా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక మనం ఏపీ క్యాండిడేట్ అయితే దీని మీద ఇట్లా క్లిక్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కాన్స్టిట్యూయన్సీ అడుగుతుంది, విలేజ్, హౌస్ నెంబర్ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఇంకా లాస్ట్లో మన యూజర్ నేమ్కి ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ వస్తుందండి. పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోవాలి. మళ్ళీ పాస్వర్డ్ని రీ ఎంటర్ చేయాలన్నమాట, మనం ఇచ్చిన పాస్వర్డ్ని మళ్ళీ రీ ఎంటర్ చేసి నెక్స్ట్ కొడితే నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వస్తాయండి. టెన్త్ అండ్ ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఉంటుంది, అవి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ సబ్మిట్ కొట్టేసేయండి, మనకు సేవ్ అయిపోతుంది. మనకంటూ ఒక యూజర్ ఐడి, యూజర్ ఐడి అంటే ఒక అక్కడ డిస్ప్లే అవుతుందండి, మన యూజర్ ఐడి మన ఆధార్ కార్డే. సో మన పాస్వర్డ్ మనకు గుర్తుకుంటుంది కాబట్టి మనము డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మాత్రం టెన్త్ ఇంటర్ మటుకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కంప్లీట్ చేయాలి. తర్వాత లాగిన్ అయిన తర్వాత డిగ్రీ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అప్డేట్ ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను, ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నాను, నేను కంప్లీట్ చేశాను కాబట్టి లాగిన్ అయి ఉన్నాను. చూడండి క్యాండిడేట్ డాష్బోర్డు, ఇక్కడ మన క్యాండిడేట్ డాష్బోర్డ్కి అయితే వచ్చాము. అయితే మనము ఇక్కడ ఎడిట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఉందిగా, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్, కోర్సు, స్పెషలైజేషన్. అండ్ ఇప్పుడు మనము ఆల్రెడీ ఇంటర్ ఇచ్చామండి, టెన్త్ క్లాస్ ఇంటర్ ఇచ్చేసాం కదా, ఇప్పుడు మనము డిగ్రీ ఆ పైన ఏమైనా పీజీ చేస్తే పీజీకి సంబంధించిన డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి, ఓకే. ఇక్కడ యూజీ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ పీజీ కూడా కంప్లీట్ చేసి ఉంటే పీజీ మీద కూడా ఎప్పుడు కంప్లీట్ చేశారు, స్పెషలైజేషన్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్, సీజీపీఏనా లేదా పర్సంటేజా అనేది ఎంటర్ చేయండి. మీకు ఇక్కడ డీటెయిల్స్ మటుకు చూపిస్తుంది అన్నమాట, డిగ్రీ అయిపోయినట్టు ఇట్లా టెన్త్ ఇంటర్మీడియట్ నెక్స్ట్ డిగ్రీ, అలాగే పీజీ ఏంటి పీజీ, అలాగే ఎంటర్ చేసేయండి. మీ అప్లికేషన్ అది ఫుల్ ఫ్లెజ్డ్గా సరిపోతుంది. ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలంటే బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి, ఓకేనా. నెక్స్ట్ మీ ప్రొఫైల్ దీని మీద క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ వస్తుందండి, మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, ఓకే. అప్లై ఫర్ జాబ్స్ అండి, మనము జాబ్స్ దేనికి అప్లై చేసు, మనం ఫస్ట్ చూపించాం కదా అప్లై చేసినప్పుడు, మనం దేనికైనా అప్లై చేసి ఉంటే ఇక్కడ చూపిస్తాయండి, మనం దేనికి అప్లై చేసామనేది చూపిస్తాయి. ఏమైనా డౌట్లు ఉంటే మటుకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్, ఓకేనా. ఇక్కడ అన్నమయ్య డిస్టిక్లో మనకు స్మాల్ మినీ జాబ్ మేళా ఉందని చెప్పాం కదా, ఓకేనా. చూద్దాం, నేను అప్లై చేశాను ఆల్రెడీ వీటికి, సో చూపిస్తానండి ఎలా అప్లై చేయాలనేది. ఇక్కడ చూపిస్తుంది కదండి, మనకు ఐదు వచ్చాయి కదా కంపెనీస్, ఐదుకి సంబంధించి మనము డీటెయిల్స్ చూసాము ఆల్రెడీ, ఓకేనా. ఇక్కడ మనము అప్లై అని చూపిస్తుంది అప్లై చేసిన తర్వాత, ఓకేనా. దీని మీద అప్లై మీద క్లిక్ చేసినట్లయితే అడ్మిట్ కార్డ్ అనేది ఇట్లా చూపిస్తుందండి, గెట్ అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మన అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మన అడ్మిట్ కార్డ్ అనేది ఈ విధంగా ఉంటుందండి, చూపిస్తాం. మన అడ్మిట్ కార్డ్ పక్క తీసుకెళ్ళాలి మనం. మన అడ్మిట్ కార్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఆధార్ నెంబరు, నేము, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్, ఇంకా మనం ఎక్కడ జాబ్కి అప్లై చేసామో జాబ్ ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది, జాబ్ ఫేర్ ఎక్కడ జరుగుతుంది ఏంటి మొత్తం కూడా ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయండి, ఓకేనా. మీరు ఖచ్చితంగా ఈ అడ్మిట్ కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించిన కొన్ని జిరాక్స్లు కూడా తీసుకెళ్ళండి, ఫొటోస్, జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా తీసుకెళ్ళండి. మీకు అక్కడికి పోతానే ఇక్కడ ఇది ఇస్తారండి, స్లాట్స్, మీ స్లాట్స్ బుక్ చేసుకోవాలి. మీ ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది ఇక్కడ ఈ స్లాట్స్ బుక్ చేసుకుంటే మీకు చెప్తారండి. క్యాండిడేట్ షుడ్ స్ట్రిక్ట్లీ స్టిక్ టు ద స్లాట్ నెంబర్ అలొకేటెడ్ అండ్ రికమెండెడ్ యాక్టివ్ పార్టిసిపేషన్ డ్యూరింగ్ ద డ్రైవ్ అండి, ఓకేనా. మనము మన యొక్క
పేరునైతే అక్కడ బుక్ చేసుకోవాలి. మనకు ఒక స్లాట్ ఎప్పుడు ఏ టైంలో మనకు ఇంటర్వ్యూ ఉంది అనేది వాళ్ళు చెప్తారు. ఇక క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్, క్యాండిడేట్స్ మనకు సంబంధించిన అకాడమిక్ రికార్డ్స్ సంబంధించిన రెజ్యూము, ఫోటో కాపీస్. రెజ్యూమ్ అనేది ఒక 5 to 7 మోడల్ కాపీస్ తీసుకోమని చెప్తున్నారండి. తీసుకెళ్ళండి ఒక 5, 6, 7, ఒక 7 అంటే తీసుకెళ్ళండి, 5 to 7. ఓకేనా? ఫోటో కాపీస్, గవర్నమెంట్ ఐడి అండి, ఆధార్ కార్డు కానీ ఎనీథింగ్, ఇంకా పాన్ కార్డు కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి, ఓటర్ కార్డు ఏదైనా తీసుకెళ్ళండి. ఓకే, అయితే ఖచ్చితంగా అడ్మిట్ కార్డు అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది జాబ్ మేళాలో. ఇది అండి ప్రాసెస్. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. ఓకేనా? మీరు లాగిన్ అవ్వడం అనేది ఇక్కడి నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు అండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత. లేదా రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడి నుంచి చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. ఎటువంటి డౌట్ అడిగినా కూడా, ఎటువంటి డౌట్ వచ్చినా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, అడగండి, నేను చెప్తాను. ఓకే, ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందండి ఈ వీడియో అయితే, వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా జాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి తెలియజేయండి. ఓకేనా? మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.